नमस्ते ना पेर संदीप मीरु चूस्तुंदी आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस दादापू रेंडु नेरल तर्वात रोड्डेक्किन आरटीसी बस्सुलु टेकमट्लो वरी धा केन्द्र परशी एएफबी नायक गंड सत्यनारायण राव प्रयाणीक बस प्रयाणचेटू जाग्रत मंथनी बस डिपो मेनेजर रवींद्रनाथ अ बस ड्रैवर् कंडक्टर् मकल शानेटर् वाड़ेला अन्नी चर्यल आये తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మంతెనలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 నెలల తర్వాత బస్సులు ప్రారంభమయ్యాయని ప్రయాణికులు కరోనా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. బస్సులో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని శానిటైజర్ వెంట ఉంచుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఎస్ఆర్టీసీ మంతెన డిపో మరి నేటి నుండి सीएम गार आदेश प्रकार अन्नी बस रोड पंपेय जरूर सर्वी चेयर जरूर मैं अंदर भाग में अन्नी बस उदय आर आर गंटक बैलदेरी मरी सायंत्र डिपो वे विधा अभी सर्वीस मैं क्रमबद्धा मरी अन्नी बस शानेटे बस अट्लागे सिबंदी शानेटेशन चतल कड़कोम ड्यूटी की वे मुझे अट्ला पैसेंजर्स ఒక విధిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మరి టికెట్ ఇచ్చేటప్పుడు గాని మరి అట్లాగే సీటింగ్ కెపాసిటీకి మించి మరి ప్యాసింజర్స్ని తీసుకోవద్దని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఈ రోజు బస్సు మేము ప్రారంభించడం జరిగింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సిఐడి డిఎస్పి రవికుమార్ అన్నారు. టేకమట్ల మండలంలోని వెలిసాల గ్రామంలో నిరుపేదలకు నిత్యావసరాలు మాస్కులు శానిటైజర్లను సిఐడి డిఎస్పి రవికుమార్ అందించారు. కరోనాతో ప్రస్తుతం కలిసి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఒక మనిషి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల దూరం నుంచి మనం మాస్క్ పెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే మామూలుగా దగ్గర నుండి మనం మాట్లాడితే మన తుప్పిళ్ళు ఖచ్చితంగా ఎదుటిల మీద పడతాయి. దాని వల్ల అది ఈ కరోనా వైరస్ ఇమిడియట్లీ స్పాట్లో మనకు అంటుకోవడం జరుగుతుంది. దాని వల్ల మనకు ఇంకోటి ఏంటంటే గొంతులోకి పోయి గొంతు నుంచి హృదయంలోకి పోయి ఊపిరితిత్తులంతా సర్వనాశనం చేస్తాయి. సో అది కాకుండా ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అది పెద్ద దాని ప్రాబల్యం లేకున్నప్పటికీ కూడా బయట నుంచి వలస కూలీలు వస్తున్నారు. తర్వాత ఈరోజు కొంచెం లాక్డౌన్ ఫ్రీ అయిపోయింది, మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు. వేరే వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మనం దూరం ఉండి ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే వ్యాధిని మనం అరికట్టొచ్చు. వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జరిగే అవినీతిని నిర్మూలించి రైతులకు మేలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఏఎఫ్బి నాయకులు గంద సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంగళవారం గంద సత్యనారాయణరావు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ సంచులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఓపెన్ చేశాం. మక్కలు కూడా మార్కెట్ ద్వారా ఓడిఎస్ఎంఎస్ ద్వారా సెంటర్లు ఓపెన్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వడ్ల కొనుగోలు కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు కేంద్రాల దగ్గర పోసి నెల రోజులు గడిచినా కూడా బారదాని ఇవ్వడం లేదు. బారదాని ఇచ్చి నింపుకున్న కాంట అయినా కూడా నెల రోజులైనా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు అకాల వర్షాలతోని తడిసి ముద్దై రైతు అరే వర్షం పడితే ఎట్లా మా యొక్క మా పండించిన పంట మొత్తం కరాబయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఆందోళన చెందే పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఈరోజు 50 కిలోల 700 గ్రాములు పెట్టుకోవాల్సినటువంటి మక్కలు 51 కిలో 700 గ్రాములు 200 గ్రాములు కాంటా పెట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు రైతు దోపిడీ అయితే ఉన్నాడు. వడ్ల పరిస్థితి కూడా ఈరోజు 42 కిలోలు 43 కిలోలు ఈరోజు జడల్పేటలో 42 కిలోల 300 గ్రాములు కాంటా అవుతున్నాయి.
ఇవి రైస్ మిల్లు పోతే రైస్ మిల్లు ఇంట్లో నేను దించుకోను, నాకు కింటన్కు 2 కిలోలు కట్ చేస్తేనే దించుకుంటా అని చెప్పి వాడు తొండేసి వాడు ఇంత కట్ చేసే పరిస్థితి ఉంది. ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ ఓడిఎస్ఎంఎస్ ద్వారా మీరు సెంటర్లు కొనుగోలు కేంద్రాలు కానీ ఐకేపీలు కానీ అదేవిధంగా పిఎస్సి సెంటర్లు కానీ మీ అన్నిటికి కూడా కట్ చేసి రైతులకు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆరకాలం పండించినటువంటి రైతు పెట్టుబడి పెట్టి ఈరోజు పెట్టుబడి రాక అప్పులు తీరక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతు పరిస్థితి కాలం నెత్తి మీదకి వచ్చి మా యొక్క పంటలు తడిచి ముద్దయి మా యొక్క ఇబ్బందులు అయితే ఉన్నటువంటి తరుణంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు మక్కల కొనుగోలు కేంద్రాలు లా జాప్యం జరిగి దోపిడీకి గురవుతూ ఉన్నాయి. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉంది. నా పేరు వర్కెల్ నాగూరు, టేకుమట్ల మండలం రామకృష్ణపూర్తి. తెచ్చి మా మొక్కలు తెచ్చి 10 రోజులు అవుతుంది, ఇవాళ బాధ లేదు. పాటలు పెట్టుకొని పాతవి ఉన్నాయి, అవి లారీలు ఎక్కువ లేదు. 51 కిలో 400 500 అట్లా కాంట పెడతారు. 50 కిలో 800 పెట్టుకొని ప్రభుత్వం చెప్తే వీళ్ళు 51 కిలో 400 300 పెడతారు. ఈ వర్షాలు పడితే ఇప్పుడు మాకు ఇబ్బందులు పడతాయి. కింది పదాలు లేదు, మీద పదాలు లేవు. గవర్నమెంట్ చెప్పేది ఇస్తారు పదాలు అంటారు, మా ఒక పదాలు లేదు, పదాలు లేదు. 15 రోజులు సార్ ఇక్కడ కూర్చుని ఇబ్బందులు పాలవుతారు. బస్సులు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్-19 నియమ నిబంధనలు పాటించాలని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీధర్మ అన్నారు. కరోనా వైరస్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఏర్పడిన లాక్డౌన్లో భాగంగా ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు కొన్ని సడలింపులతో లాక్డౌన్ను విధించింది. బస్సులు నడుపుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడంతో మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్రాష్ట్ర బస్సులు మినహాయించి తెలంగాణలో బస్సులు నడపాలని ఆదేశించడంతో లాక్డౌన్తో ఆర్టీసీ డిపోలకే పరిమితమైనటువంటి బస్సులు 56 రోజుల తర్వాత రోడ్డెక్కాయి. భూపాలపల్లి డిపో నుంచి 40 బస్సుల్ని మొదట నడిపిస్తున్నట్లు డిఎం లక్ష్మీధర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి వారు కోవిడ్-19కి సంబంధించి నియమ నిబంధనలు, అదేవిధంగా వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. బస్సులు ఎక్కే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా కోవిడ్-19 నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సుల్ని నడపనున్నట్లు తెలిపారు. మనము దాదాపు 56 రోజుల లాక్డౌన్ తర్వాత ఈరోజే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బస్సులు మొదలు పెడుతున్నాము. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ బస్సులు మనకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తిరుగుతాయి. సాయంత్రం 7 తర్వాత కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి ప్రయాణికులందరూ గమనించాలి. తర్వాత ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు తప్పకుండా బస్సు ఎక్కేటప్పుడు మాస్క్ ధరించి మాత్రమే బస్సు ఎక్కాలని కోరుతున్నాము. ప్రతి బస్సులో కండక్టర్ దగ్గర ఒక శానిటైజర్ బాటిల్ పెడుతున్నాము. వారికి శానిటైజేషన్ అవసరం ఉంటే ఖచ్చితంగా కండక్టర్ని అడిగి చేసుకోవచ్చు వాళ్ళ చేతులు. తర్వాత మన బస్సులు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఉప్పల్ వరకు మాత్రమే వెళ్తాయి. హన్మకొండ వరకు బస్సులు సరిపోని పెడుతున్నాము. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఒక 40 సర్వీసులు తీస్తున్నాము. ఈరోజు డిమాండ్కి తగ్గట్టుగా సర్వీసులు పెంచుతాము. అంతర్రాష్ట్ర సర్వీసులు ఏం లేవు. సో ప్రయాణికులు గమనించాలి. మహారాష్ట్ర వైపు కాళేశ్వరం వరకే వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్కి బస్సులు తిరుపతి నెల్లూరు ఇవేమి ఇప్పుడు నడపట్లేదు. హైదరాబాద్ అండ్ లోకల్ ఇప్పుడు మన భూపాలపల్లి జిల్లా ఇంతకుముందు ఉన్న సర్వీసులు పల్లెవేలకు కానీ ఎక్స్ప్రెస్ కానీ అన్నీ తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో దీనిలో ప్రయాణికులకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. దయచేసి మీకు జ్వరం కానీ దగ్గు కానీ ఎలాంటి లక్షణాలు ఉన్నా దయచేసి బస్సు ఎక్కకుండా ఉంటే మిగతా వారికి సురక్షితం. మనం ఎలాంటి ఫేర్ పెంచకుండానే మనము నార్మల్ ఫేర్తోనే ప్రయాణికులను తీసుకెళ్తున్నాము. ఫేర్ పెంచడం మీద ఎలాంటి లేదు కాబట్టి ప్రయాణికులందరూ గమనించి ఆర్టీసీ
ప్రొవైడ్ చేస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు తెలియజేయండి. ఏమనగా దయచేసి మీరందరూ మేము మా డిపో మేనేజర్ గారు చెప్పిన విధంగా శానిటైజరు మాస్కులు ధరించి మేము డ్యూటీ చేస్తున్నాము. మీరు కూడా ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో అందరూ మాస్కు ధరించి బస్సు ఎక్కవలేను, శానిటైజర్లు ధరించాలి. దయచేసి మా డిపో మేనేజర్ గారు సీటింగ్ కెపాసిటీ అని చెప్పారు, మేము కూడా సీటింగ్ కెపాసిటీ ప్యాసింజర్లను తీసుకుపోతాం. నిలబడి వస్తానంటే మట్టుకు మేమైతే అలౌట్ చేయము. కంపల్సరీ ఎవరైతే మాస్క్ ధరించారో వాళ్ళనైతే మేము బస్సులోకి అనుమతించబడం. ఇది అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ శానిటైజర్లు మాస్కులు ధరించి మా బస్సు ఎక్కగలరని మనవి. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం విదేశీ శక్తులను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మూటపలుకుల రమేష్ అన్నారు. భారతదేశంలోని పలు రంగాలను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల వద్ద కరోనా ఉన్న ప్రమాదకర సమయంలో కూడా దేశ ప్రజానీకాన్ని దేశ కార్మిక వర్గ ప్రయోజనాలను రక్షించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన ప్రైవేటీకరణ విధానాన్ని విదేశీ శక్తుల్ని దేశంలోకి తెచ్చి బానిసత్వంలోకి నెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన ద్వారానైనా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిరావాలని, ఎఫ్డిఐ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దేశంలో ప్రైవేటు శక్తులకు ఇవ్వజూపినటువంటి 8 రంగాలు, అది బొగ్గు రంగమైనా సరే, ఇతర ఖనిజ రంగమైనా సరే, విమానయాన రంగము, రక్షణ రంగము, తర్వాత విద్యుత్ రంగము, ఈ రంగాలన్నింటిలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించకుండా పూర్తి ప్రభుత్వ పెట్టుబడి ద్వారా నడపాలని, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం భారత ప్రజల యొక్క డబ్బులతోటి బ్యాంకు రుణాలతోటి అవసరమైతే ప్రభుత్వమే వాటన్నింటినీ నిర్వహించాలని, ప్రైవేటు వ్యక్తులను తేవడం ద్వారా ప్రజల సంపదని ప్రైవేటు వారికి విదేశీ శక్తులు కట్టబెట్టకుండా చూడాలని, దాని ద్వారా ప్రజల్ని రక్షించాలని, ప్రజల యొక్క కార్మికుల యొక్క ఉద్యోగ భద్రతకి ఈ ప్రజా శ్రేయస్సుకి పాటుపడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రాన్ని పరిపాలిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి ప్రజల కోసం విదేశీ శక్తులకు అవకాశం ఇవ్వకుండా చేస్తా ఉన్న అధికారంలోకి వచ్చి పూర్తిగా దేశాన్ని విదేశీమయం చేసి బ్రిటిష్ కాలం నాటి బానిసలుగా చేయడానికి భారతదేశ ప్రజలను చూస్తున్నది. కాబట్టి కార్మికులందరూ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలి. కరోనా వైరస్ విజృంభణతో ఏర్పడిన లాక్డౌన్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వమే డిగ్రీ పీజీ పరీక్ష ఫీజులు చెల్లించాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సొత్కు ప్రవీణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏంటిదంటే, మరి కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయారు, కావున మరి విద్యార్థులు మరి ఇప్పుడు డిగ్రీ మరియు పీజీ పరీక్ష ఫీజులు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి విద్యార్థుల యొక్క డిగ్రీ పీజీ పరీక్ష ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ప్రపంచాన్ని గజగజలాడించినటువంటి కరోనాను పైన మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. రోజు రోజుకు హైదరాబాద్లో కానీ ఇతర జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి 2 నెలల నుంచి లాక్డౌన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా కూడా ఎగ్జామ్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి 1500 రూపాయలతోటే ఆధారపడి ఈరోజు జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో మరి ఇప్పుడు పరీక్ష ఫీజులు 1000 రూపాయలు కట్టాలంటే విద్యార్థులు కట్టలేరు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకొని డిగ్రీ మరియు పీజీ పరీక్ష ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మరి నిరుద్యోగ యువతకు హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి మరి గెలిచి సంవత్సరం అవుతుంది, ఆ యొక్క హామీని ఈ కరోనా ఇబ్బందుల్లో నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లాలో దేవాదుల కాల్వను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. సంఘ మండలంలోని బొల్లికుంట క్రాస్ రోడ్డు నుండి గావిచెర్ల వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రగా కాల్వను, పంట పొలాలను పరిశీలించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.